ప్రచయస్తుంది. చెప్పండి సార్. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరసింహరావు గారి ఆధ్వర్యంలో వారి యొక్క డిఏ శ్రీనివాసు, తర్వాత కానిస్టేబుల్ ఎల్లస్వామి, పరమేశ్వర్ రెడ్డిలో కలిసి ఒక ఈ కిరాయిలకు అంటే సెల్ఫ్ డ్రైవింగ్ తో కిరాయికి ఇచ్చేటువంటి బౌన్స్ కంపెనీకి చెందినటువంటి స్కూటర్ల దొంగతనం కేసులో ఔసలి నరేష్ తండ్రి ఆంజనేయులు 28 ఇయర్స్, ఇతను శంకర్పల్లి మండలము మెహతాబ్ ఖాన్ కూడా చెందినవాడు. గతంలో ఊర్లో మెకానికల్ షాప్ నడిపించినాడు. కానీ 2018 నుంచి 20 మధ్యలో ఈ బౌన్స్ కంపెనీ మన ఈ వెహికల్స్ రెంటల్ వెహికల్ కంపెనీలో టెక్నీషియన్గా జాయిన్ అయినాడు. జాయిన్ అయ్యి 2020లో పని మానేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో గత 2 నెలల నుంచి ఈ ఏవైతే వెహికల్స్ ఉన్నాయో ఈ కస్టమర్స్ పార్క్ చేసిన వెహికల్స్ ని జీపీఎస్ సిస్టమ్ కట్ చేసేసి ఒక 5 వెహికల్ దొంగతనం చేసినారు. 2 కేపీహెచ్బీలో, 3 కూకట్పల్లిలో. ఇవన్నీ కూడా తన సొంత ఊరైనటువంటి మెహతాబ్ ఖాన్ కూడా మెకానికల్ షెడ్ తీసుకుపోయేసి దానికి ఉన్నటువంటి స్టిక్కర్లన్నీ తీసేసి ఈ యొక్క 3 బండ్లకు కలర్లు మార్చింది. మిగతా వాటి కూడా కలర్లు మార్చి అమ్మే ప్రయత్నం ఉండగా మనకు వచ్చిన సమాచారం మేరకు అతన్ని నిన్న సాయంత్రం 6 గంటలకు అరెస్ట్ చేసి ఈ 5 మోటార్ సైకిల్ కూడా రికవర్ చేసి ఈ రోజు కోర్టు మనం ప్రవేశపెడుతున్నాం.